హలో రాజ్ గారు. హలో అండి. ఈ రోజు వంటల పిండి వంటల్లో ఎవరే వంట అడిగారో చూద్దామా? ఓకే అండి. ఇవాళ కూకట్పల్లి నుంచి గీత గారు రాశారండి. ఓకే. నువ్వుల అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. ఓకే. సో మంచి హెల్తీ డిష్ అండి. హెల్తీ డిష్. సో నువ్వులతో ఓన్లీ అదొక మెయిన్ ఇంగ్రీడియంట్ గా తీసుకొని మనం చేస్తాం కదా. చాలా బాగుంది. చాలా బాగుంది. కమ్మకమ్మగా అలా వస్తుందేమో. అవునండి. ఓకే రాజ్ గారు, స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. ఓకే, నువ్వుల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. నువ్వుల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, బాస్మతి బియ్యం 1 కప్పు, నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 3, మిరియాలు 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే. సో ముందుగా ఇక్కడ మనం అన్నం పొడి పొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ నువ్వులు కాబట్టి మనం కొంచెం నేతితో చేసుకుంటే బాగుంటుంది. ఇంకా కమ్మగా ఉంటుంది. Yes. సో దీంట్లో ఎండుమిరపకాయలు, కొద్దిగా పోపు దినుసులు, మిరియాలు కచ్చపచ్చగా చేసేసుకున్నాను. ఆ మిరియాల్ ఘాట్ బాగుంటుందా రైస్ లో? బాగుంటుంది ఈ నువ్వుల కాంబినేషన్ లో. అలాగే సరిపడా ఉప్పు. ఓకే. స్వర్ణం క్వాంటిటీ సరిపడా వేసేసుకోవాలి. నెక్స్ట్ రైస్ అండి, మనం ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్. రోజు నువ్వులు కొంచెం క్వాంటిటీలో తీసుకుంటే చాలా హెల్త్ కి మంచిది. సో అలా డైరెక్ట్ గా తీసుకోవడం కొంచెం కష్టం అనుకున్నాడు, ఇలా ట్రై చేసేసుకో. కనీసం ఒక వారంలో ఒక్కసారి ఇలా ఈ నువ్వుల కాంబినేషన్ లేదా రైస్ ఐటమ్ కానీ ఏదైనా చేసుకుంటే బాగుంటుంది. ఇది చాలా ఫాస్ట్ గా కూడా అయిపోయింది. మనం మార్నింగ్ బాక్స్ లో అవి పెట్టుకోవడానికి కానీ దానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది రైస్ ఐటమ్ కాబట్టి, లేదా రైస్ అలా ఉండిపోయినా కూడా ఇలా చేసేసుకోవచ్చు. సో అలాగే నువ్వుల పొడి అండి. ఇందులో పౌడర్ వాడుతున్నాం, నువ్వులు వాడుతున్నాం. ఎస్. సో నువ్వులు మనకు అక్కడక్కడ పంటికి తగులుతూ ఉంటాయి. సో పోట ఏంటంటే రైస్ బాగా పట్టేస్తుంది. సో నువ్వులు దూరగా వేయించి పట్టుకోవాలి. సో ఇక్కడ నువ్వులు వాడే ప్రతిసారి మనం తెల్ల నువ్వులే యూజ్ చేసుకుంటే బెటర్, నల్ల నువ్వులు కన్నా కదా. అంటే వాళ్ళకి అందుబాటులో ఏదంటే అది చేసేసుకోవచ్చు. సో కొంచెం మగ్గాలి మనకు. సో పౌడర్ అంతా కూడా రైస్ కి కొంచెం బాగా పట్టేస్తే బాగుంటుంది. అండ్ అలాగే మనం నెయ్యి వేసాం కదా, నెయ్యి ఫ్లేవర్ కూడా బాగా, మిరియాల ఘాటు అన్ని కూడా బాగా పడితే బాగుంటుంది. ఓకే, ఆ వేగుతున్నప్పుడు ఆ స్మెల్ బాగా వస్తుంది. బాగా వస్తుంది, అవును. ఎండుమిరపకాయలు యూజ్ చేశారు, పచ్చిమిరపకాయలు కూడా యూజ్ చేశారు. సో సెపరేట్ గా మళ్ళీ కారం లాంటివి ఏమి దీనిలో అక్కర్లేదు. ఈ రెండింటి వల్ల వచ్చే ఆ చిన్న కారం అనేది సరిపోతుందండి. దీనిలో కావాలనుకుంటే ఏదైనా వెజిటబుల్ యాడ్ చేసుకోవచ్చా రాజు గారు? మనం చేసుకోవచ్చు చేసుకోవచ్చు, కానీ కొంచెం ఫ్లేవర్ అది చేంజ్ అయిపోతుందేమో. కొంచెం బాయిల్ చేసి వేసుకుంటే ఆ వెజిటబుల్ తీసుకున్నట్టు ఉంటుంది. సో కొంచెం ఆ నువ్వుల ఫ్లేవర్ అలాగే ఉంటుంది. అలాగే ఉంటుంది. ఓకే ఓకే, రెడీ అయిపోయిందండి. ఓకే, బౌల్ ఇస్తారా ప్లేట్? ఫ్లేవర్ చాలా బాగుంది. ఆ నేతిలో వేయించాము, మిరియాలు చాలా బాగుంది. ఓకే, చివరిగా కొద్దిగా కొత్తిమీర. రైస్ ఐటమ్ రెడీ అండి. వావ్,
వేడివేడిగా నువ్వుల అన్నం రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. నువ్వుల అన్నం తయారు చేసుకునే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిపొడలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, నువ్వులు వేసి వేయించాలి. మిరియాలు కచ్చాపచ్చాగా దంచి దీనిలో వేయాలి. తర్వాత అన్నం, ఉప్పు, నువ్వుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే నువ్వుల అన్నం రెడీ.